తీసివేత. ఈ పిల్లలు ఈరోజు మనం రెండంకెల సంఖ్య తీసివేత నేర్చుకుందాం. ఉదాహరణకి 95 - 32, ఇది ఒకట్ల స్థానం. తర్వాత ఇది పదల స్థానం. ఒకట్ల స్థానంలో పైన 5 ఉంది కాబట్టి 5 గీతలు గీద్దాం. ఎంతుంది? 5. 5 గీతలు గీద్దాం. 1, 2, 3, 4, 5. కింద 2 ఉంది కాబట్టి ఈ 5 గీతల్లో నుండి 2 కొట్టివేయాలి. 1, 2, 2 కొట్టేసాం. ఇప్పుడు ఒకవేళ 4 ఉంటే 4 గీతలు కొట్టేయాలి, 3 ఉంటే 3 గీతలు కొట్టివేయాలి. కొట్టివేయగా మిగిలిన గీతలు లెక్క పెడదాం. 1, 2, 3. ఈ వచ్చిన 3ను ఇదే వరుస కింద రాసుకోవాలి. తర్వాత పదల స్థానంలో పైన 9 ఉంది కాబట్టి 9 గీతలు గీయాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. కింద ఎంత ఉంది? 3 ఉంది. 3 ఉంది కాబట్టి 3 గీతలు కొట్టివేద్దాం. 1, 2, 3. 3 కొట్టేసాం. ఈ కొట్టేగా మిగిలిన గీతలు లెక్క పెడదాం. 1, 2, 3, 4, 5, 6. 6 మిగిలినాయి కాబట్టి ఇదే స్థానం కింద 6 రాసుకున్నట్టయితే మనకు సంఖ్య ఎంత వచ్చింది? 63. మరొక లెక్క చూద్దాం. ఉదాహరణకి 98 - 62, ఈ ఒకట్ల స్థానంలో పైన 8 ఉంది కాబట్టి 8 గీతలు. 1, 2, 3, 4, 5, 6, 7, 8. తర్వాత కింద 2 ఉంది కాబట్టి ఈ 8 గీతలకు వెళ్ళి 2 గీతలు కొట్టివేయాలి కదా. 1, 2 కొట్టేసినాం. మిగిలిన గీతల్ని లెక్కించాలి. 1, 2, 3, 4, 5, 6. 6 వచ్చింది కాబట్టి 6 రాసుకుందాం. తర్వాత ఇక్కడ పైన 9 ఉంది కాబట్టి 9 గీతలు గీద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. 9లోకి ఎన్ని గీతలు కొట్టేయాలి? 6 గీతలు కొట్టేయాలి. 1, 2, 3, 4, 5, 6. 8 మిగిలినాయి. 1, 2, 3. 3 మిగిలింది కాబట్టి ఇదే స్థానం కింద 3 రాసుకోవాలి. ఇప్పుడు ఎంత వచ్చింది? 36. మరొక లెక్క చూద్దాం. 76 - 43, ఈ ఒకట్ల స్థానంలో పైన 6 ఉంది కాబట్టి 6 గీతలు గీసుకోవాలి. 1, 2, 3, 4, 5, 6. ఈ 6 గీతలకు వెళ్ళి కింద 3 ఉంది కాబట్టి 3 కొట్టివేయాలి. 1, 2, 3. ఈ కొట్టేయగా మిగిలిన గీతలు లెక్కిద్దాం. 1, 2, 3. ఇక్కడ 3 రాసుకోవాలి. తర్వాత ఇక్కడ 7 ఉంది కాబట్టి 7 గీతలు గీయాలి. 1, 2, 3, 4, 5, 7. 7లకి వెళ్ళి ఎన్ని గీతలు కొట్టేయాలి? 4. కింద 4 ఉంది కాబట్టి 4 గీతలు కొట్టేయాలి. 1, 2, 3, 4. ఇప్పుడు మిగిలిన గీతలు లెక్కిద్దాం. 1, 2, 3. 3 గీతలు కాబట్టి ఇక్కడ 3 రాయాలి. ఈ విధంగా తీసివేతలు చేయాలి. తప్పక మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.